హైదరాబాద్ లో డ్రగ్స్ మూలాలను పెకిలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వినియోగదారులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. అందుకే పోలీసులు ఇతర సంస్థల నిఘాను తప్పించుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. హైదరాబాద్ లో నిఘా నేటి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ తెప్పిస్తున్నారు. అలా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించిన వారిని ఖమ్మంలో పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కు డ్రగ్స్ పంపించేందుకు ఇద్దరు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. డ్రగ్స్ కన్స్యూమర్స్ ఇప్పుడు రూట్ మార్చారు. గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుని వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్రగ్స్ సేవించి వచ్చినా అధికారుల నిఘ తప్పటం లేదు. డ్రగ్ టెస్టులు చేసి అరెస్ట్ చేస్తున్నారు. వీటన్నిటినీ కాదని ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారులు కొత్త రూట్ నేర్చుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ డ్రగ్స్ చేరిపోతున్నాయి. డార్క్ వెబ్ మీద ఇప్పటికీ ఎవరికీ సరైన అవగాహన లేదు. అంతేకాదు దాని మీద నిఘ కూడా లేదు. డార్క్ వెబ్ లో అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా దొరుకుతుంది. అలాంటి డార్క్ వెబ్ లో ఆర్డర్స్ ఇచ్చి కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. ఖమ్మంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రముఖ కంపెనీలో పనిచేస్తారు. వాళ్లు హైదరాబాద్ లో ఉంటారు. అయితే హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పించుకోవడం కష్టంగా ఉంటుంది. వాళ్లు నేరుగా ఖమ్మంలో ఉన్న రహస్య ప్రాంతానికి డార్క్ వెబ్ లో డ్రగ్స్ ఆర్డర్ చేసుకున్నారు. తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డార్క్ వెబ్ పై కూడా నిఘా పెట్టింది. ఎవరైనా అక్కడ డ్రగ్స్ కోసం సెర్చ్ చేస్తే వారి కదలికలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టింది. ఖమ్మం నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సమాచారం అందింది. అస్సాం నుంచి ఖమ్మం వరకు పార్సిల్లో డ్రగ్స్ వచ్చాయి. స్పీడ్ పోస్ట్ లో ఈ డ్రగ్స్ అందాయి. అయితే నార్కోటిక్స్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు నిఘా పెట్టారు. ఖమ్మంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ అండ్ గ్యాంగ్ డార్క్ వెబ్ లో డ్రగ్స్ ఆర్డర్ చేయడంతో పాటు క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేసినట్టు గుర్తించారు. ఈ నెల 8న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కి 3 కిలోల సూడో ఎఫెడ్రిన్ డ్రగ్ ని కొరియర్ చేసే ప్రయత్నం జరిగింది. పంచగుట్టలోని ఓ ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఎఫెడ్రిన్ ని విదేశాలకు పంపించేందుకు ప్రయత్నం చేశారు ఇద్దరు వ్యక్తులు. సూడో ఎఫెడ్రిన్ ఉత్పత్తిని మన దేశంలో ఎప్పుడో నిలిపివేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి వచ్చిన సమాచారంతో పంచగుట్టలోని ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ మీద నిఘా పెట్టారు. దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసే 3 కిలోల సూడో ఎఫెడ్రిన్ ప్యాకెట్లను ట్రాలీ బ్యాగ్ లో దాచి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.